ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం టెన్త్ పిల్లల ఆకలి కేకలు ఉదయం పది గంటల ముప్పై గంట నిమిషాలకు పెట్టే భోజనంతో సరి సాయంత్రం ఐదు వరకు స్టడీ క్లాసులతో నకనక స్నాక్స్ పెట్టకపోవడంతో కాలుతున్న కడుపులు జూన్లో పబ్లిక్ పరీక్షలు అప్పటి వరకు ఇంతైనా పబ్లిక్ పరీక్షలు ముంగిట టెన్త్ విద్యార్థులకు ఆకలి పాటలు మొదలయ్యాయి స్టడీ క్లాసుల నిర్వహణ తీరు వారి కడుపులను కాలుస్తుంది జూన్ ఏడు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ క్లాసులు ప్రారంభించారు ఈ నెల ఒకటి నుంచి ఒంటి పుట్టుబడులు జరుగుతుండగా పదో తరగతి విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే పాఠశాలలకు చేరుకుంటున్నారు ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు స్కూళ్ళు నిర్వహిస్తున్నారు టెన్త్ విద్యార్థులు మాత్రం సాయంత్రం ఐదు గంటల వరకు తరగతుల్లోనే మగ్గుతున్నారు ఈ విద్యా సంవత్సరం ఐదు నెలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో వారికి సిలబస్ ఇప్పుడిప్పుడే పూర్తవుతుంది అందువల్ల స్టడీ క్లాసులు నిర్వహణ అనివార్యమైంది ఒంటిపోటబడుల కారణంగా ఉదయం పదిన్నర గంటలకి మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలందరికీ భోజనం పెడుతున్నారు దాంతోనే టెన్త్ పిల్లలు సాయంత్రం ఐదు గంటల వరకు సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా ప్రధాన టీచర్లు చొరవ తీసుకుని స్నాక్స్గా ఏవైనా అందిస్తే వాటితో సరిపెట్టుకుంటున్నారు లేదంటే స్టడీ క్లాసుల్లో సాయంత్రం వరకు అలానే ఉంటున్నారు శవాల కుప్పలు ఛత్తీస్గఢ్ ఆసుపత్రిలో నేల మీద స్ట్రెచ్చర్లపై పదుల శవాలు లక్షణాలు కనిపించిన వారికి అకస్మాత్తుగా గుండెపోటు మృతి సూరత్లో రోజుకు వంద మరణాలు రెండు శ్మశాన వాటికల్లో రద్దీ దహన వాటికల్లో నిరంతర అంత్యక్రియలతో కరిగిన ఫర్నేస్లు ఆక్సిజన్ కొరతతో ముంబైలో పది భోపాల్లో ఐదుగురు మృతి ముంబైలో బెడ్లను బుక్ చేసుకున్న క్రికెటర్లు ప్రముఖులు ఆసుపత్రిలో పడకలేక ఆక్సిజన్ సిలిండర్తో ఆటోల మహిళ నిరీక్షణ దేశంలో ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల కొత్త కేసులు మరో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది మృతి రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది కరోనా మరో పది మంది మృతి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న డాక్టర్ రెడ్డిస్ జూన్ నుంచి జోరందుకుంటున్న దేశీయ ఉత్పత్తి టీకా ధరపై ఇంకా కొలిక్కిరాని చర్చలు విదేశాల్లో ఇప్పటికే వినియోగిస్తున్న వ్యాక్సిన్లకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం స్పుత్నిక్కు పచ్చజెండా టీకా అత్యవసర వినియోగానికి డిసిజీఐ అనుమతి గంగవరం అదానీ చేతికి ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం వాటా బదిలీకి ఓకే నైరుతిలో సాధారణ వర్షాలు జూన్ సెప్టెంబర్లో పుష్కలంగా వానలు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా నేటి నుంచే రంజాన్ నిలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు ఆరంభం జగన్ వైరస్కు లేదు కరోనా కన్నా ప్రమాదకరం ఇది సమాజాన్నే తినేస్తుంది తిరుపతిలో ఓడించి కట్టడి చేయాలి వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తు భయంకరమే రేషన్ పింఛన్ చేస్తామని బెదిరింపులకు బెదరొద్దు వాళ్ళ తాత తండ్రి సొత్తు కాదు రాష్ట్రాన్ని కాపాడే ఛాన్స్ దేవుడు మీకు ఇచ్చాడు పనిచేసే పనబాకకే ఓటేయండి తిరుపతి ఓటర్లకు చంద్రబాబు పిలుపు పింఛన్ రేషన్ కట్ చేస్తామని బెదిరింపులకు బెదరొద్దు కట్ చేయడానికి అది వారి తండ్రి తాత సొత్తు కాదు మనం పన్నులు కడితే వచ్చిన సంపద ఓటర్లను బయపేచి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు జగన్నే ప్రజలు పీకి పడేసే రోజు దగ్గరలోనే ఉందని ఆయన గుర్తుంచుకోవాలి టీడీపీ అధినేత చంద్రబాబు రాళ్ల దాడి వెనుక రాజకీయ కుట్ర జెడ్ ప్లస్ ఉన్న బాబుకు రక్షణ కరువు తిరుపతి దాడిపై దర్యాప్తు జరపండి ఏపీకి కేంద్ర బలగాలను పంపండి ఈసీకి కేంద్రానికి టీడీపీ ఎంపీల వినతి ఈ ఏడాది వరుణుడి కరుణ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి ఆర్థికంగా రాష్ట్ర పురోభివృద్ధి ప్రతి కుటుంబానికి సంక్షేమం సీఎం జగన్ జాతకం భేష్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో పంచాంగ పట్టణం రాళ్ల దాడుల వంటివి తప్పవు టీడీపీ పంచాంగ శ్రవణంలో పంచాంగకర్త ఓ పెద్ద నాయకుడికి ఇబ్బందులు స్వరూపానంద తెలంగాణ న్యూస్కి స్వాగతం విద్యా వలంజీళ్ళ ఆకలి కేకలు పద్నాలుగు నెలలుగా వేతనాలకు దూరం స్కూలు మూతపడటంతో ఉపాధి లేక కష్టాలు ఆపత్కాల సమయంతోనూ ఆదుకొని ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు మాత్రమే రెండు వేల రూపాయలు బియ్యం కుటుంబ పోషణ కష్టమై వివిధ బలవనలు రాష్ట్ర వ్యాప్తంగా దీనస్థితులు పదమూడు వేల ఐదు వందల మంది రైలు కింద పడి ఓ విద్యా వాలంటీర్ ఆత్మహత్య రెండు రోజుల్లో వెయ్యి కుంభకోణాల్లో మేళాల్లో కరోనా కేసుల ఉధృతి రోజు లక్షల మంది భక్తులకు మేళా మేళాకు కొందరికే పరీక్షలు నిబంధనలకు గాలికి పట్టించుకొని స్థానిక అధికారులు ఐసీయూ వెంటిలేటర్లపైకి రోజున తొంభై ఐదు మంది రాష్ట్రంలో వేగంగా నిండుతున్న బెడ్లు ప్రస్తుతం వాటిపై రెండు వేల నూట ఇరవై మంది రోగులు ఇక మిగిలింది మూడు వేల డెబ్బై ఒక్క పడకలే కేసుల ఉధృతి ఇలానే కొనసాగితే నెల తర్వాత కష్టమే బెడ్లు ఫుల్ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో నిండుకుంటున్న పడకలు బెడ్ దొరికేదాకా అంబులెన్స్లోనూ స్ట్రెచ్చర్ పైన బాధితుల పడిగాపులు డెసివర్ దొరక ఇబ్బందులు ప్లాస్మా చికిత్స చేద్దామంటే దాతల కొరత గాంధీ ఆసుపత్రిలో పదిహేను గంటల ముప్పై ఐదు మంది మృతి వారిలో నలభై ఐదు ఏళ్ళు ఆలోపు వారి తొమ్మిది మంది పురుషులు పంతొమ్మిది స్త్రీలు పదహారు మంది చాలామంది తుది గడియల్లోనికి ఆసుపత్రికి ప్రస్తుతం గాంధీలో మూడు వందల ఎనిమిది మందికి చికిత్స కొందరికే టెస్టులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు పరిమితులు ఒక్కరు కేంద్రంలో రోజుకు వందలోపే పరిమిత సంఖ్యలో చోక్యనులు జారీ లక్షణాలున్నా మిగిలినవారు వెనక్కి టెస్ట్ ఫలితాలు వెల్లడిలో తీవ్ర జాప్యం ఆర్టీపీసీఆర్ టెస్టుల నిర్వహణ అంతంతే పాజిటివ్లు టీకా కోసం క్యూలో ఆంధ్రజ్యోతి పరిశీలనపై వెల్లడి రాష్ట్రానికి మరో నాలుగు పాయింట్ ఆరు లక్షల టీకాలు వీటిలో రెండు లక్షల కోవాక్సిన్ డోసులు కొత్తగా మూడు వేల యాభై రెండు కేసులు ఏడుగురు మృతి సాగర్ ప్రచారం దశకు రేపటితో ముగియనున్న గడువు నేడు హాలియాకు సీఎం కేసీఆర్ సభ లక్ష మంది తరలివస్తారని అంచనా శనివారం జరగనున్న పోలింగ్ సీఎం సభకు లైన్ క్లియర్ హౌస్ మోషన్లో అత్యవసర విచారణకు వినతి అనుమతి లేకుండా మా భూముల్లో సభ రైతులు పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన హైకోర్టు కేసీఆర్ సభకు ఈసీ ఎలా అనుమతి ఇచ్చింది ఎవరెక్కడ చేస్తే నాకేంటి అన్నట్లు సీఎం తీరు ఉత్తమ్ నిన్ను నీ నాయకుడిని తొక్కిపడేస్తాను ఇలాంటి కుక్కలను చాలామందిని చూసి కొత్తపల్లిలో యువకుడిపై మంత్రి జగదీష్ ఆగ్రహం ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం